జనరల్ గా ఐ థింక్ మీకు బాధలు ఏమి ఉండవు అనుకుంటా. ఉండవండి, మనుషులే కదా. అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఒక బిగ్ ప్రొడ్యూసర్ కొడుకు, ఏ మనిషి అయినా కానీ బిగ్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, స్మాల్ ప్రొడ్యూసర్ అవ్వచ్చు, ఎమోషనల్ బాండింగ్స్ ఉంటాయి కదా, ఆ బాధలు కానీ చిన్న చిన్న చేసిన తప్పులు పాస్ట్ లో అలాంటివి, అట్ ద సేమ్ టైం గర్ల్ ఫ్రెండ్ ఉంటే. ఉన్నారా గర్ల్ ఫ్రెండ్? లేదు, సింగిల్. అదేంటది అంటే, దానికి కార్లు ఉంటే ఉంటే ఆబ్వియస్లీ చాలా. దట్ ఈస్ వర్డ్. నా ఓన్లీ లాజిక్ ఏంటంటే, డబ్బు అనేది ఇట్ ఇస్ నెవర్ అండ్ ప్రయారిటీ, షుడెంట్ బి అ ప్రయారిటీ. డబ్బు అనేది ఇట్ విల్ కమ్ అండ్ గో. కానీ నువ్వు నీలాగా నువ్వు మిస్ అయ్యావు అనుకో, నీలా నువ్వు వేస్ట్, ఇంకా నువ్వు బతికే వేస్ట్. దట్ ఈస్ వాట్ ఐ బిలీవ్. అట్ ది సేమ్ టైం డబ్బు చూసి వచ్చావంటే నీ అంత వర్స్ట్ పర్సన్ ఇంకోటి ఉండరు. సో యా, ఇప్పుడు అంటే లవ్ మ్యారేజ్ ఆర్ లవ్ ఇది డాడీ ఎంకరేజ్ చేస్తారా? నీకు ఇష్టం ఉండాలి, నీకు ఇష్టం ఉండి నువ్వు నమ్ముతావా మీ ఇద్దరు కలిసి ఉండి జీవితకాలం కలిసి ఉంటారు అనుకుంటే 100%. అంటే మీ ఈ లవ్ కి అయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ రిస్ట్రిక్షన్స్ లేవు ఇంట్లో? లేవు. ద ఓన్లీ థింగ్ వాట్ హీ బిలీవ్స్ ఇస్ మీ ఇద్దరు కలిసి హ్యాపీగా ఉండాలనుకుంటే 100% yes. Yes. అంతే. మరి పోనీ మీకు ఇంతవరకు ఎవరు మీరు ప్రపోజ్ చేసింది? అబ్బో, 100 మంది ఉన్న స్టూడెంట్ గట్టి నాకు ఎన్న ప్రపోజ్ చేసేవాడినే, ప్రపోజ్ చేసిన వాడినే, బ్రేకప్ అయినా ఉన్నాయి. ఇక్కడ దాకా వచ్చారా? నేను చేసి ఇక్కడ దాకా వచ్చా. ఓకే, అంటే ఎన్ని బ్రేకప్స్ ఉన్నాయి లైఫ్ లో? ఐ హావ్ బ్రేకప్స్ అండ్ గాసీ. బేసిక్లీ వాట్ ఐ యూస్ టు డూ ఇస్, ఒక అమ్మాయికి నట్టి క్రాంతి ఐ లవ్ చెప్తే బాగా ఫీల్ అయిపోయి 10 మంది చెప్పుకునేవాళ్ళు. అబ్బు, ఓకే, స్కూల్ లేకపోతే ఇంకోటి అబ్బా నాకు నట్టి క్రాంతి ప్రపోజ్ చేస్తారు అన్న ఫీలింగ్ ఉంటది. ఆ టైంకి వెళ్ళి ఐ లవ్ చెప్పాలి. వాళ్ళు వెళ్ళి అందరికి చెప్పుకున్న తర్వాత ఊరికైనా జోక్ చేసి నీకు సీన్ లేదు అంటే దట్ ఈస్ వాట్ ఐ డిడ్. అంతే, నా ఇగోని సాటిస్ఫై చేసుకుంటా. అంతే, దాని వల్ల కానీ సీరియస్ బ్రేకప్స్ అయితే ఒక 3 ఉంటాము. సీరియస్ లవ్ లేదు యాక్చువల్లీ, అది మొన్న అర్థమైంది లవ్ కాదని. సో సీరియస్ లవ్ అంటే 2. ఓకే, రీసెంటా లే పాస్ట్ లోనా? లిటిల్ బిట్ రీసెంట్. అంటే ఫెయిల్యూర్ ని మీరు తట్టుకొని సినిమా చేసి ఎలాగైనా నిరూపించాలని డిసైడ్ అయ్యారు? ఎలాగే నిరూపించుకోవడానికి ఏముండదు. సో యా, వాట్ ఎవర్ నీ పర్సనల్ లైఫ్, నీ పర్సనల్ లైఫ్, సినిమా సినిమా, కెరీర్ కెరీర్, రెండు క్లబ్ చేయొద్దు. క్లబ్ చేస్తే ఇట్ విల్ బి, యూ విల్ బి, నువ్వు అయిపోతావు, ముందుకు వెళ్ళలేవు, నువ్వు అయిపోతావు. ఇంకా నువ్వు నెక్స్ట్ చూసాడు తప్ప ఇంకేముండదు.